అందరికీ నమస్కారం మనందరికీ కొందరి స్నేహితుల ద్వారా కొన్ని వ్యసనాలు అలవాటుగా వస్తూ ఉంటాయి ముఖ్యంగా అలాంటి స్నేహితుల ద్వారా మనం నేర్చుకునే వ్యసనాల్లో వయసులో ఉన్న పిల్లలు టీ కాఫీలు ఫ్రెండ్స్ ద్వారా నేర్చుకుంటూ ఉంటారు చదువుకునే రోజుల్లో నలుగురు తాగి పక్క వారికి కూడా రమ్మని తీసుకెళ్ళి ఫ్రీగా ఇప్పిస్తారు అట్లా కాఫీలు టీలు అలవాటు పడతారు కొంతమంది సిగరెట్లు అనేది కూడా ఫ్రెండ్స్ ద్వారానే ఎక్కువ నేర్చుకుంటారు సొంతంగా వాళ్ళకి వాళ్ళు వెళ్ళి సిగరెట్లు కొనుక్కుని ఎవరు అలవాటుగా నేర్చుకోరు కానీ తాగిన వారు ఇద్దరు ముగ్గురు కలిపి కొత్త వారికి కూడా ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుందని చెప్పి అట్లా ముట్టిస్తూ ఉంటారు ఒక్క పొడి ఇది కూడా ఫ్రెండ్స్ తింటూ పక్క వాళ్ళకటా పెడుతుంటారు ఫ్రీగా చూడండి అన్ని తాగిన వారు మిగతా వారిని చెడగొట్టడానికి వాళ్ళు ఫ్రీగా ఇప్పించి మరీ చక్కగా ఏదో ఒక ఎరేస్తారనమాట నేను ఇప్పిస్తాను అదిగో తిను అని ఎంకరేజ్ చేస్తూ అట్లా ఒక్క పొడి ఇస్తూ ఉంటారు అలాగే గుట్కాలు కూడా చాలామంది ఫ్రెండ్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి అలవాటు అవుతూ ఉంటాయి ఇంకా విషయాలు చెప్పాలంటే మందు అంతే గంజాయి అంతే ఇంకా రకరకాల డ్రగ్స్ కూడా అంతే ఇట్లాంటివన్నీ తెలుసో తెలియకో ఎవరి ద్వారా మనకి అలవాటుగా అయినప్పుడు ఈ వ్యసనాల నుంచి బయటపడితే బాగుండని ఎవరికైనా అనిపిస్తే మీకు మీరు అనిపిస్తే మీరు మారతారు తప్ప ఎవరు మిమ్మల్ని మార్చలేరు అంచేత మీరు అనుకోవాలి తెలుసో తెలియకో అలవాటు పడ్డాం ఇవన్నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని అందరికీ తెలుసు అది ఒకసారి అలవాటు అయితే వాటికి బానిసై అవి తాగినప్పుడు అవన్నీ మనకు తాగేటట్టు ప్రేరేపిస్తాయి అని తెలుసు అవన్నీ స్టిమ్యులెంట్స్ అంచేత అది అందకపోతే మనం అసలు పనిచేయలేము ఆలోచనలు రావు ఎనర్జీ రావు ఇట్లా అనేక రకాల ఇబ్బందులు వస్తాయి అంచేత ఆ కెమికల్ ఎఫెక్ట్కి ఆ స్టిమ్యులేషన్ ఎఫెక్ట్కి వాటి నుంచి బయటపడాలి అంటే మనం ఎలా వ్యసనాల నుంచి బయటపడాలి ఇలా ఎవరన్నా మనస్ఫూర్తిగా నేను ఈ వ్యసనాల నుంచి బయటపడి ఇట్లా ఒక్క పొడో గుట్కాలో టీ కాఫీలో సిగరెట్లో ఇట్లాంటి వాటి నుంచి బయటపడదాం అనుకుంటున్నాం అనుకుంటే అలాంటి వారికి తేలిగ్గా బయటపడటానికి న్యాచురల్ రెమెడీస్ కొన్ని ఉంటాయి అన్నమాట అవి ఏమిటంటే ఫస్ట్ మీరు ఇలాంటి వాటి నుంచి బయటపడాలనుకున్నప్పుడు ఉదయం పూట కానీ ఎప్పుడైతే మీకు ఎక్కువగా తాగాలనిపిస్తున్నాయో అట్లాంటివి మీరు ఎక్కువ రోజుల పాటు ఒక కప్పు వేడివేడిగా వేడిగా నీళ్లు మరిగించండి బాగా కాఫీలాగా నీళ్లు మరిగిన దాంట్లో ఒక రెండు నిమ్మకాయలు పిండేసేయండి పొయ్యి మీద దింపేసేయండి నీళ్ళని రెండు నిమ్మకాయలు పిండేసేయండి అందులో ఒక స్పూను ఒకటిన్నర స్పూను తేనె వేసుకోండి ఈ నీళ్ళని అట్లా త్రాగండి నిమ్మకాయ తేనె కలిపే నీళ్లు కాస్త బాగోట్లేదంటే ఇంకొక అర స్పూన్ అన్న తేనె కలుపుకోండి నిమ్మరసం మోతాదు ఎక్కువ ఉండాలన్నమాట అది ఆ ఈ తేనె నిమ్మరసం పులుపు నీళ్ళు తాగేసరికి నోట్లో టేస్ట్ పట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఆ స్టిమ్మ్యులేషన్ ఎఫెక్ట్ని కోరుకోకుండా ఆగుతాయి అన్నమాట అంటే నోరు లాగుతూ ఉంటుంది సిగరెట్కి ఒక్క పొడి కానీ గుట్కాలు కానీ టీ కాఫీలు బాగా లాగుతూ ఉంటాయి కదా ఇక్కడి నుంచి అది లేకుండా చేయటానికి ఇది బాగా పనికొస్తుంది ఇట్లా రోజుకు నాలుగు సార్లు మూడు సార్లు మీరు టీలు తాగుతారు ఆ సమయంలో మీకు అనిపించినప్పుడు ఇట్లా త్రాగండి ఎప్పుడు అనిపించిన ఒక్కపొడి మానాలన్నా ఈ పులుపుకి కిళ్ళి కానీ గుట్కా కానీ ఇట్లాంటివి ఏంటంటే నోట్లో పులుపు ఉంటుంది కదా టేస్ట్ బడ్స్ అన్నీ దంతాలు కానీ ఇవన్నీ ఆ పులుపుకి అట్లా అనిపిస్తాయి ఆ ఫీలింగ్ నోట్లో ఉండిపోతుంది ఆ పులుపు ఫీలింగ్ దాంతో మనం ఇట్లాంటి నోట్లో నమలపుద్ది కాదనమాట ఇక్కడ ఆ టెక్నిక్ అది ఇట్లా చేయండి తరువాత అంటే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఎప్పుడు తాగాలన్నా మీరు అట్లా అనిపించినప్పుడు ఇట్లా తీసుకోవటం ఇక మిగతా సమయాల్లో గుట్కా కానీ టీ కాఫీలు కానీ కాస్త ఏదైనా సిగరెట్లు కానీ ఇట్లా తాగేవారికి దాని మీద వాయించి ఉండకూడదంటే ఎండపెట్టిన ఉసిరికాయ మొక్కలు అంటే పెద్ద ఉసిరికాయలు మనకు తెలుసు అవకాయ ఉంటాం కదా పచ్చడి ఆ ఉసిరికాయలు మొక్కలు ఎండబెట్టి మార్కెట్లో అమ్ముతారు ఆ ఎండబెట్టిన మొక్కలు కొనుక్కోండి నోట్లో వేసుకుని దే ఇప్పుడు ఖాళీగా ఉన్న అసలు ఆహారం తిన్నప్పుడు పుక్కిలిని చూసాక అస్తమానం నోట్లో ఉసిరికాయ మొక్కలు పెట్టుకోండి మళ్ళీ తినేటప్పుడు మళ్ళీ అట్లా పుక్కిలిని చూసాక మళ్ళీ ఉసిరికాయ మొక్కలు నోట్లో ఎప్పుడు ఉసిరికాయ మొక్కలు అట్లా చప్పరిస్తూ ఉంటే టీ కాఫీలు కానీ ఈ మందు కానీ గుట్కాలు కానీ సిగరెట్ కానీ ఇలాంటి వాటి మీద మీకు తాగాలనే వాయించి అసలు ఉండదు అనమాట ఇది బాగా ఉపయోగపడుతుంది రెండవది ఈ రెండు మీరు చేస్తూ ఒక ఐదారు రోజుల పాటు మీరు వీటి నుంచి ఆ కోరికలు పూర్తిగా మీకు లోపల నుంచి కూడా విత్డ్రాల్ సిమ్టమ్స్ పోయి ఫ్రీగా బయటపడాలి అంటే మీరు ఒక ఐదు ఆరు రోజులు వారం రోజులు జ్యూస్ ఫాస్టింగ్ చేయండి పళ్ళ రసాలే త్రాగండి తిండి తినే కొద్ది ఉప్పు కారాలు వెళ్ళే కొద్దీ మీకు కోరికలు ఎక్కువ వస్తాయి ఉప్పు కారాలు భోజనాలు మసాలాలు తిన్నాక సిగరెట్ తాగితే బాగుండు కాస్త కిళ్ళి వేస్తే బాగుండు పొడి తింటే బాగుండు ఇట్లా అన్ని ఆ ఫీలింగ్స్ వస్తాయి అనమాట ఉడికిన ఆహారాలు అలాగే పళ్ళు పళ్ళ రసాలు తీసుకున్నప్పుడు అట్లాంటి ఫీలింగ్ ఉండదు మీకు సాధ్యమైనంత వరకు జ్యూస్ ఫాస్టింగ్ చేయండి జ్యూస్ ఫాస్టింగ్ల మీద ఉండలేమంటే మధ్యాహ్నం పళ్ళు తినండి ఉదయం జ్యూసులు రెండు సార్లు సాయంకాలం రెండు జ్యూసులు అట్టా త్రాగుండండి అంటే ఈ జ్యూసులు కూడా కమలా జ్యూసు బత్తాయి జ్యూస్ దానిమ్మ జ్యూసు పైనాపిల్ జ్యూస్ ఇవన్నీ పులుపుగా ఉంటాయి కదా వీటికి అసలు ఆ రానివ్వకుండా ఉండే గుణం ఉంటుందన్నమాట అంచేత ఇట్లాంటి జ్యూసులు మీరు ఉదయం రెండు సార్లు తాగండి తొమ్మిదింటికి వస్తారు పదకొండింటికి వస్తారు మధ్యాహ్నం రెండింటికి పళ్ళు బాగా తినేసేయండి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి జ్యూస్ తాగండి మళ్ళీ సెవెన్కి ఇంకో తాగండి ఇట్లా జ్యూసుల మీద ఉండండి ఫ్రూట్స్ మీద ఉండండి మిగతా సమయాలు ఇందాక అనుకున్నట్టు ఒక పొడి లాగా చప్పరించటం ముఖ్యంగా ఉసిరికాయ ముక్కలు ఆ టీ కాఫీల మీద కానీ సిగరెట్ మీద కానీ వాంచి విపరీతంగా ఉన్నప్పుడు నిమ్మరసం నీళ్ళల్లో కలకు ఇట్లా త్రాగటం ఈ వ్యసనాలను వదలటానికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సింపుల్ టెక్నిక్ అనమాట ఇక చాలామంది రకరకాలుగా ఏవో మందులని టీవీల్లో కూడా చాలామంది చూపిస్తుంటారు అవన్నీ ఎంత పనిచేస్తాయి అనేది మీకు తెలుసు కానీ ఇవి చక్కగా ఫలితాన్ని ఇస్తే దాని మీద వాంచన పోగొట్టే టెక్నిక్ అనమాట వారం రోజులు ఫుడ్ ఇట్లా తినకుండా జ్యూసులు ఫ్రూట్స్ మీద ఉంటూ ఈ రకమైన మీరు ప్రయోగించి తేలిగ్గా వ్యసనాల నుంచి బయటపడి మీ శరీర ఆరోగ్యాన్ని మీరు సంరక్షించుకుంటారని ఆశిస్తూ నమస్కారం